హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నస్ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే శనగపప్పు, క్యాబేజీ, టమాటో కర్రీ అండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కుక్కర్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనం తాలింపు గింజలు వేయాలండి. జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, నేను రెండే పచ్చిమిర్చి తీసుకున్నానండి. రెండు పచ్చిమిర్చి వేపేయాలి. పచ్చిమిర్చి వేగినాక ఆనియన్ వేయాలండి. ఆనియన్ వేగుతున్నప్పుడు పసుపు, జీరా పౌడర్ అండి, జీరా పౌడర్ వేయాలి. తర్వాత అల్లం ఎల్లిపాయ వేయాలండి, నా క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత అది వేగినాక క్యాబేజీ వేయాలండి. క్యాబేజీని ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఇప్పుడు నార్మల్ ఫ్లేమ్ పెట్టాలి, హై ఫ్లేమ్ మీద వేగించద్దు, నార్మల్ ఫ్లేమ్ మీద పెట్టాలి. లిడ్ అనేది నార్మల్ మీద పెట్టాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ అండి. చూడండి, మొన్న క్యాబేజీ అనేది ఇలా వేగినప్పుడు టమాటో వేయాలి ఇందులో. నేను 1/4 కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. 1/4 కేజీ క్యాబేజీకి ఒక 3 టమాటోలు వాడుతున్నాను. టమాటో వేసినప్పుడే ఇందులో కారం వేయాలండి. కారం అనేది, ఉప్పు అనేది ఎవరి రుచికి వాళ్ళకి తగ్గినట్టు అండి. నేను 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం టమాటో మెత్తపడేదాకా మూత ఊరికే పైన పెట్టాలండి. టమాటోలు ఇలా మెత్తపడించింది చూడండి, టమాటోలు మెత్తపడింది. కొంచెం ఇలా మెత్తపడ్డప్పుడు క్యాబేజీ వేయాలండి. టమాటో ఇలా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయినప్పుడు ఇందులో 1/2 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు అండి. చూడండి, కొంచెం 1/2 అవర్ నానబెట్టిన శనగపప్పు దీన్ని వేయాలి. వేసేసి కలిపి శనగపప్పు అనేది ఎవరి ఆప్షన్కి తగ్గట్టు వాళ్ళండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం నార్మల్గానే వేసినాను. ఎక్కువ వేయలేదు, తక్కువ వేయచ్చు. మాకు సరిపోయేంత, మా ఫ్లేవర్కి సరిపోయేంత వేసినాను. 1 కప్పు క్యాబేజీకి 1/2 కప్పు శనగపప్పు నానబెట్టినానండి నేను. సో ఇలా శనగపప్పు వేసినాక మనం లూజ్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. లేదు కొంచెం గట్టిగా అయినా సరిపోతుంది అని అనుకుంటే నార్మల్గా వేసుకోవాలి వాటర్. నేను ఇప్పుడు కొంచెం నార్మల్గానే వేస్తున్నాను. చూడండి, కర్రీ ఇలా కర్రీ మునిగేదాకా వాటర్ వేసేసి 1-2 విజిల్స్ రానివ్వాలి. దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలండి. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే మన క్యాబేజీ, శనగపప్పు, టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఇలా చేసుకోండి. చూడండి, మన పప్పు అనేది ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడుతుందో, చక్కగా పొడి పొడిగా చక్కగా వచ్చింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు ఇంకా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.